హాయ్ వ్యూవర్స్, టెన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ ప్రోమోస్ తో ఎపిసోడ్స్ తో చేంజ్ అయిపోతూ ఉంది కాబట్టి ఈ రోజు కూడా చేంజ్ అయింది. ఇక హౌస్ లో జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో సెకండ్ లెవెల్ జరుగుతుంది ఈ ప్రోమోలో. ఫస్ట్ లెవెల్ అయితే ఇద్దరు డ్రా అయ్యారు కాబట్టి ఇక సెకండ్ లెవెల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎవరు కంటెండర్స్ అనేది. ఇక ఈ రోజు జరిగే టాస్క్ కి సంచాలకులుగా ఇనాయా వాసంతి వ్యవహరిస్తున్నారు. సో ఫైనల్ గా స్నేక్స్ టీమ్ విన్ అయింది. సో ఈ టీమ్ మెంబర్స్ ఏ కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. అయితే ఆల్రెడీ వాసంతి అవుట్ అయిపోయింది. అలాగే శ్రీహాన్ కి ఈ వీక్ కంటెండర్ అయ్యే అర్హత లేదు కాబట్టి శ్రీహాన్, వాసంతి, మినహా రిమైనింగ్ 4 మెంబర్స్ ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఇక శ్రీహాన్ కైతే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది, నీ తరపున ఎవరినైనా కంటెండర్ చేయొచ్చు అని. దానిలో భాగంగా శ్రీహాన్ సత్యాన్ని కంటెండర్ చేసినట్టు తెలిసింది. ఓడిపోయిన టీం అయిన లాడర్స్ టీం నుంచి ఒకరిని కంటెండర్ చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు మెరీనాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో టోటల్ గా 6 మెంబర్స్ కంటెండర్స్ అయ్యారు. స్నేక్స్ టీం నుంచి 4 మెంబర్స్, అలాగే లాడర్స్ టీం నుంచి 2 మెంబర్స్. ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి, ఫైమా, శ్రీ సత్య, మరీనా, ఈ 6 మెంబర్స్ లో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది, మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ ప్రోమోత్ అయితే ఓటింగ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఇక రేవంత్ కి ఓటింగ్ గ్రాఫ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇనాయానే టాప్ లో ఉంది. శ్రీహాన్ థర్డ్ ప్లేస్ లో ఉండగా ఆదిరెడ్డి 4th ప్లేస్ లో, ఫైమా ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో 5th ప్లేస్ లోకి వచ్చింది. ఇక బాలాదిత్య, కీర్తి, మరీనా, వాసంతి ఈ నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.